म् वरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी నయనదీక్ష గురువు తన చూపుల చేత ఉద్ధరించగలడు నీకు లేదా శక్తి అని ఎవరికీ ఉండదు అనకూడదు ఉంటుంది నాకు లేదని తప్పు లేదు ఎవరికి ఉండదండి అనకు తప్పు నాకు జ్వరం ఎప్పుడూ రాలేదు కాబట్టి జ్వరం ఏమిటంటే అనకూడదు జ్వరం ఒకటి ఉంటుంది వచ్చిన వాడికి తెలుస్తుంది ఆ బాధ గురువుగారు కేవలం ఒకసారి స్మరిస్తారు స్మరించినంత మాత్రం చేత శిష్యుడిని అనుగ్రహిస్తారు శివాజీ మహారాజుకి అహంకారం వచ్చింది అని తెలుసుకున్నాడు మహానుభావుడు సమర్థ రామదాస్ గారు ఒక్కసారి స్మరించాడు శిష్యుణ్ణి శివాజీకి నన్ను చూడాలని కోర్కె పుట్టాలి అని అంతే శివాజీకి గురువుగారిని చూడాలనిపించింది గబగబా వెళ్ళాడు శివాజీ రాగాని ఏమీ మాట్లాడలేదు శివాజీ చాలా బలం ఉన్నవాడివి ఇన్ని రాజ్యాలు ఏర్పాటు చేసావు కదూ చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు కదూ అని నల్లరాయి బద్దలు కొట్టడు ఓ నల్లరాయిని చూపించి వెంటనే శివాజీ మహారాజ్ గురువుగారి ఆజ్ఞ నల్లరాయి బద్దలు కొట్టాడు దాని లోపల కాసిన నీళ్లుండి అందులో కప్పు ఉంది ఎగిరిపోయింది తెల్లబోయి శివాజీ అన్నాడు నల్లరాతిలో నీళ్ళేమిటి నీళ్లలో ఏమిటి అన్నాడు నీ రాతిలో నీళ్లుంచి నీళ్లలో కప్పనుంచిన వాడే నీళ్ళు బలం ఉంచినవాడు శివాజీ నీది కాదన్నాడు మహాదేవా అర్థమైంది గురువుగారు పొరపాటు పడ్డాను అహంకరించాను నన్ను మన్నించండి అన్నాడు స్మరణల చేత అనుగ్రహిస్తారు గురువులు దీక్ష గురువు అనుగ్రహించేటటువంటి విధానములు ఇవన్నీ ఉపదేశం చేసేటటువంటి విధానములు అందుకే అంతేవాసిత్వము అని ఒక మాట అంతేవాసిత్వము అంటే గురువుగారి మనసులో ఉండాలి గురువు గారి మనసులోకి దేని చేత చేరుతాడు గురువు చెప్పినట్టు ప్రవర్తించిన కారణం చేత అస్తమానం గురువుగారి పక్కన నుంచుని ఆ మహానటుడిగా ప్రవర్తిస్తే కాదు పక్కన ఉండక్కర్లేదు ఎక్కడ ఉన్నా ఏ శిష్యుడు ఏం చేస్తున్నాడో ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోలేని అమాయకుడు కాడు గురువు తెలుసుకుంటాడు తెలుసుకుని వాడు రా నా మాట విని బ్రతుకుతున్నవాడని తెలుసుకుంటాడు అలా ఎవడి పట్ల గురువు ప్రీతి పొందాడో వాడు అంతేవాసి గురువుగారి లోపలికి వెళ్ళాడు అంతేవాసి గురువుగారి పక్కన ఉన్నాడు ఈ గురువుగారిని విడిచి ఉండలేక ఎప్పుడూ గురువుగారి పక్కనే ఉండి గురువుగారిని సేవిస్తూ ఉంటాడు అంతే అంటారు శిష్యుడికి గురువు కన్నా గొప్పది ఇక ప్రపంచంలో లేదు అందుకే శిష్యుడు దేనికి మురిసిపోతాడు అంటే గురువుగారికి ఈ పని చేశానని మురిసిపోడు గురువుగారికి ఇది చేశాను మురిసిపోతాడు గురువుగారికి ఏదో పంచల్చాపు మడత విప్పి కట్టుకోండి అని ఇస్తేనే సంతోషం కాదు శిష్యుడికి గురువుగారు అలా దిగొస్తూ ఉంటే గురువుగారు గురువుగారు వేసుకోండి చెప్పుల జత ఎదురుకుండా పెడతాడు అదేమిట చెప్పులు పట్టుకెళ్ళి గురువుగారికి ఇస్తున్నాయి ఆయనకి గురువు కన్నా అధికుడు లేదు పరమేశ్వర పాదములకు పాదుకలమర్చాడు ఆయన అంతే ఆయన భావన ఆ భావన చేత పైకెక్కుతాడు ఆ ఆయన సంస్కారం అంతే కానీ అలా ఎవడో పెట్టాలని గురువుగారికి కోరిక కాదు అలా పెట్టడం ఆయన న్యూనత కాదు అది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అంతే అది వాళ్ళ వినయం గురువుది ఆ శిష్యుడి యొక్క వినయం రామచంద్రమూర్తి రామాయణంలో నేర్పాడు లోకానికి విశ్వామిత్రుడు పిలిచాడు రామలక్ష్మణ రామలక్ష్మణులారా అన్నాడు అని కొంచెం ఏదో గౌరవంగా పిలిచినట్టు అనిపించింది రాముడికి ఎందుకని మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టాడు రాక్షస సంహారం చేశాడు ఇంద్రాదులు పొగిడారు ఏమో గర్వం వచ్చిందేమో మనం పిలిస్తే ఉండండి వస్తున్నాను అంటాడేమో వచ్చి రాముడు అన్నాడు చేతులు కట్టుకుని ఇమౌస్మము నిషార్థువులా కింకరౌ సముపస్థిత ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకి అన్నాడు గురువుగారు మీరు శాసకులు మీరు పరబ్రహ్మము మీరు అలా మర్యాదగా పిలవకూడదు గురువుగారు కొంచెం ఇది చేసి పెడతావా అనకూడదు గురువుగారు మీరు శాసనం చెయ్యండి ఒరే అది చేయ్ అనండి మీరు ఏది చెప్పారో అది చేయడమే నా జీవితానికి సార్థక్యం అంతే తప్ప ఇది చేసి పెడతావా అని అడగండి గురుగారు మీరు అభ్యర్థించడం ఏమిటి మీ నుండి అభ్యర్థన నా జీవితమునందు కాక మీరు శాసనం ఒకటే చెయ్యాలి అది గురువుని ఉపాసన చేయడం అంటే గురువు తనకి శాసకుడు ఆయన ఏం చెప్పాడో అంతే ఇంకొకటి ఉండదు జీవితంలో గురువు చెప్పింది చెప్పినట్టు చేసేసిన వాడు ఎవరుంటాడో వాడు ఈశ్వరుణ్ణే పొందుతాడు గురువు ఎప్పుడూ చెయ్యకూడనిది చెప్పడు అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి అనుబంధము అంత అద్భుతంగా ఉంటుంది ఆచార్యుడు ఎంతటి ప్రజ్ఞాశాలి అయి ఉంటాడు అంటే ఆచార్యుడు ప్రార్థన చేసి పరమేశ్వరుణ్ణి శిష్యుడికి అందించగలడు ఎందుచేత అంటే పరమేశ్వరుడు ఎవరి మాటకి వశుడైపోతాడు అంటే పరమభక్తి తత్పరుడైనటువంటి గురువు మాటకి వశపడిపోతాడు గురువు మాటకి వశపడిపోయి గురువు గొప్పతనం ఎక్కడుంటుంది అంటే తన మాట చేత పరమేశ్వరుణ్ణి పిలవగలడు ఆ గురువు ఎవరికి వశపడిపోతాడంటే తనని అనువర్తించేటటువంటి శిష్యుడికి లొంగిపోతాడు ఇంత పెద్ద ఏనుగు మావటికి లొంగిపోయి తనని కట్టవలసిన ఎనపగొలుసు తానే తీసి అందించినట్టు శిష్యుడంటే అంత వాత్సల్యం ఏ లోకంలో ఏ తల్లిదండ్రులైనా తమ ఆస్తిని తమ బిడ్డలకిస్తారు కన్న బిడ్డలకి గురువు ఒక్కడే తన ఆస్తిని తన శిష్యులకిస్తాడు తప్ప బిడ్డలకివ్వాడు గురువుగారి శరీరం పడిపోయిన తర్వాత గురువుగారి ఆస్తి ఎవరికెడుతుంది ఆయన ఆస్తి రామాయణం ఆయన ఆస్తి భాగవతం ఆయన ఆస్తి భారతం ఆయన ఆస్తి భక్తి ఆయన ఆస్తి జ్ఞానం ఆయన ఆస్తి వైరాగ్యం ఆయన ఆస్తి ప్రబోధం ఆయన ఆస్తి అనుష్ఠానం ఆయన ఆస్తి ధర్మం ఇవి ఎవరికెడతాయి యోగ్యుడు కాకపోతే కొడుక్కెళ్ళవు నమ్ముకుని తిరిగినటువంటి శిష్యుడికి వెళ్ళిపోతాయి అందుకే తన ఆస్తిని యోగ్యుడైన శిష్యుడికి ఇచ్చేసి కడుపున పుట్టిన వాడికి కూడా ఇవ్వని వాడు ఎవరంటే గురువు ఒక్కడే లోకంలో మిగిలిన వాళ్ళందరూ మంచివాడు కానివ్వండి చెడువాను కానివ్వండి బిడ్డలకిస్తారు ఒకవేళ అంతగా ఏ తిరుమల తిరుపతి దేవస్థానానికో రాసినా వీడు ధరించేది ఎలాగో లేదంటే అందుకు ఇచ్చామంటారు కానీ అందుకు ఇవ్వడు గురువు తనని అంటిపెట్టుకుని తిరిగాడు కాబట్టి విద్యాప్రదానం చేసేస్తాడు అటువంటి గురువుతో సమానమైన వాడు ఇక లోకంలో లేడు అంతటి గొప్ప విద్యని ఇవ్వగలడు శిష్యుడికి వశవర్తి అయి పరమేశ్వరుణ్ణి వశం చేసుకుని తిరగగలడు దానికే యథోక్తకారి అని వైష్ణవ సంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం కాంచీపురంలో విష్ణు పిరుమాళ్ళ దేవాలయం ఉంది ఆయన శేషసైనం మీద పడుకుని ఉంటాడు కులశేఖర్ అయోగి వాహాన్ భక్తం గిరిరేణు పరకాల మితీంద్ర విశ్రాంతి గురి స్తోత్రం చేస్తారు వైష్ణవ సంప్రదాయంలో భక్తిసారులు అని అల్వారుల్లో ఒకరు ఆ భక్తిసారులు ఆ వి వైష్ణవ దేవాలయంలో విష్ణుమూర్తిని సేవిస్తూ ఉండేవారు ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు కానీ ఆయనని ఒక దంపతులు నిరంతరం సేవిస్తూ ఆయన ఆకలి తీర్చడానికి ఒక పాత్రతో ఆవు పాలు తెచ్చి పెట్టేవారు ఆయన తాగితే తాగేవారు తాగకపోతే వదిలేసేవారు లేదా కొద్ది పాలు తాగు వదిలేసేవారు గురూసిష్టం అని చెప్పి ఆ ప్రసాదాన్ని తల్లిదండ్రులు ఇద్దరు తాగేవారు వాళ్ళకు కొడుకు పుట్టాడు కణికన్నన్ అని పేరు పెట్టుకున్నారు ఆ పిల్లాడికి ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి గురుభక్తి నేర్పారు వాడు రోజు విష్ణువాలయానికి వెళ్ళడం గురువు గారిని సేవించడం అంతే వాడి జీవితం ఒక రోజున ఒక గూనితో ఉన్నటువంటి స్త్రీ కష్టపడి పైకి ఎత్తలేదు కదూ శరీరాన్ని అలాగే కష్టపడి గుడంతా రోజు తుడిచి కడిగి చేస్తోంది ఆవిడ దేవాలయాన్ని తుడవడం కడగడం అంత తేలిక విషయం కాదు అదొక అద్భుతమైనటువంటి పుణ్యం కాబట్టి ఆవిడ రోజు కడుగుతుంటే చూశాడు కణికణన్ ఒక రోజునొచ్చాడు గుళ్ళోకి ఆవిడ తుడుస్తోంది అరే రే గూనితో ఉందే పాపం రోజు తుడుస్తుందే ఈవిడికి గూని లేకపోతే ఎంత సేవ చేసుకునేదో అనుకుని గురువుగారి వంక చూశాడు గురువుగారి అనుగ్రహం శిష్యుల్లోకి వచ్చింది ఆయన వెళ్ళి ఆ గూని ముట్టుకున్నాడు ఆమెను నిండు యవ్వనంలోకి వచ్చేసి పరమ సౌందర్య రాసి అయి నిలబడింది నిలబడి చక్కగా గుడి తుడిచి కడిగేస్తుంది ఆమె దేవదాసి కాబట్టి ఇతరులను వివాహం చేసుకోదు ఈ వార్త మహారాజుకి తెలిసింది మహారాజుకి తెలిసి ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు వెంటనే కణికన్నన్ని పిలిచాడు పిలిచి ఏమో నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాను నువ్వేదో ఒక వృద్ధురాలు గూని స్త్రీని ముట్టుకున్నావుట ఆమె గూని పోయిందిట గుడి తుడిచిందిట ఏది నన్ను కూడా ఒకసారి ముట్టుకుని ఇయ్య అన్నాడు ఆయన అన్నాడు ఆమెకి నేను గూని పోగొట్టడానికి కారణం నా శక్తి కాదు మా గురువు గారి అనుగ్రహం అది నా మీద పడింది ఆ దాన్ని నేను ఆమె మీదకి తిప్పాను ఆమెకి గూనిపోయింది ఆమెకి ఎందుకు పోగొట్టాను ఆ సంకల్పం ఎందుకు వచ్చిందంటే ఆమె దేవాలయం తుడుస్తుంది కడుగుతుంది ఈశ్వరుణ్ణి సేవించుకుంటుంది ఇప్పుడు ఈ ఆరోగ్యవంతమైన శరీరం ఉంది కాబట్టి మరింత ఉత్సాహంతో సేవిస్తుంది నీకు యవ్వనం ఇస్తే ఇంకో రా పది మంది రాణుల్ని తెచ్చుకుని భోగిస్తాం నీకెందుకు యవ్వనం భోగించిన దాని చేత వైరాగ్యాన్ని పొందు నిన్ను ముట్టుకోను నీకు ఇవ్వనవ్వనని మా గురువు గారు అనుగ్రహించారు నేను కాదు అనుగ్రహించవలసింది నిన్ను ముట్టుకున్నా నాకు ఆ శక్తి రాదు ఎందుకంటే గురువుగారు గారు అంగీకరించారు ఈ విషయం రాజుకి కోపం వచ్చింది దేశం నుంచి బయటికి పోవాలని అలాగే ఏడిపోతాను అన్నాడు ఆయన ఏం వెంగట్టుకోలేదు తిన్నగా విశ్వాలయానికి వచ్చాడు భక్తిసారులు ఉన్నారు అయ్యా రాజుగారు నన్ను పిలిచి ముట్టుకోమన్నారు ఎవర మిమ్మన్నారు ఇదంతా మీ అనుగ్రహం అని చెప్పాను గూనిదాన్ని ముట్టుకున్నాను అంటే దేవాలయ సేవ చేస్తోంది కాబట్టి ముట్టుకున్నానని చెప్పాను గురువుగారు అనుగ్రహించరు మమ్మల్ని ఇలాంటి వాటికి అందుకని ముట్టుకోనని చెప్పాను కానీ ఆయన వినలేదు కోపగించి నన్ను దేశం విడిచి వెళ్ళమన్నాడు నాకేం బాధ లేదు మీ గౌరవం నిలబడడం ప్రధానం నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు వెంటనే భక్తిసారులు లేచి అన్నారు స్వామివారు పడుకునున్నారు ఉన్నారు సైన్యం మీద కణికణ్ణను వెళ్ళిపోతున్నాడు అన్నారు ఆయన ఇంకేం అనలేదు శిష్యవాత్సల్యం అంటే అది కణికణను వెళ్ళిపోతున్నాడు అంటే కణికణను వెళ్ళిపోయాక నేను ఉండను నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయినా నువ్వు అలాగే పడుకుంటావా అది దాని అంతరార్థం నువ్వు లే అనలేదు కణికణ్ణను వెళ్ళిపోతున్నాడు అదొక్కటే అన్నాడు వెంటనే ఆయన లేచి నిలబడ్డాడు విష్ణువు లేచి నిలబడితే ఆయన అన్నారు నిలబడతావే వెళ్ళాలి నీ పెట్టి సర్దుకో అన్నారు మాకంటే ఏమున్నాయి నీకు శేషసైనం ఒకటి ఉంది కదా పరుపు బిడ్డింగ్ కట్టు ఆయన గబగబా చుట్టేసుకున్నాడు చుట్టేసుకుని చకలో పెట్టుకున్నాడు పద కణికన్నన్ ఎక్కడికి వెడితే అక్కడికి వెడదాం మనం కణికణను ముందు ఎడుతున్నాడు వెనక గురువు పెడుతున్నాడు వెనక ఈశ్వరుడు వెళ్ళిపోతున్నాడు ముగ్గురు పాలార్ అని ఇప్పటికీ ఉంది క్షేత్రం పాలార్ నది ఒడ్డుకు వెళ్ళారు చీకటి పడింది శ్రీ మహావిష్ణువు మహానుభావుడు ఆయన భక్తుల వైభవాన్ని ప్రకటించద్దు ఆయన నాడు చీకటి పడిపోయింది కదా భక్తి సారా ఇప్పుడు ఎక్కడికి ఎడతాం ఇవాళ రాత్రి ఇక్కడ ఉందాం అంట అని నించున్నాడు ఉన్నాడు పడుకో వేసుకో శేషసైనం ఆయన వెంటనే దాన్ని ఇప్పుకొని వేసుకుని పడుకున్నాడు వీళ్ళిద్దరు కూడా పడుకున్నారు తెల్లవారింది విష్ణు వెళ్ళిపోతే లక్ష్మి ఎందుకు ఉంటుంది లక్ష్మీ పూజలు చేస్తే ఐశ్వర్యం రాదు లక్ష్మీనారాయణార్చన చేస్తే ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఆవిడ ఆయన వక్షస్థలంలో ఉంటుంది ఆయనకి పూజలేని చోట ఆవిడ ఒక్కదాన్ని పూజ చేసేస్తే వచ్చేయడానికి ఆవిడ ముందే రావణాసురుడితో తెలుసుకుందని ఆవిడ ఒక్కరిని పిలిస్తే ఆవిడ రాదు భర్తతో కలిపి పిలిస్తే వస్తుంది నిత్యానపాయని అందుకని తెల్లవారేటప్పటికీ విష్ణుతో పాటు లక్ష్మి వెళ్ళిపోయింది నగరేషు కాంచి అంత కాంతితో ఉండవలసిన కాంచీపురంలో దీపాలు లేవు అందరిలో నిస్సత్తు వచ్చేసింది ఐశ్వర్యం పోయింది మధ్యపతనం అయిపోయింది అందరూ రాజు దగ్గరికి పరిగెత్తారాయా రాత్రికి రాత్రి కాంచీపురం అంతా చీకట్లో కమ్మింది ఎక్కడ దీపాలు వెలగట్ల ఏమి రా అన్నాడు నువ్వు కణికణన్ని వెళ్ళిపోమన్నా ఒకటి ఊరి నుంచి కణికణని వెళ్ళిపోయాడు అయితే ఏమైంది భక్తిసారుల వారు విష్ణువుకి చెప్పారు కణికణను వెళ్ళిపోతున్నాడు అన్నారు ఆయన లేచి నించున్నాడు నించుంటామేం సదుకో నీ పడక అన్నారు సర్దుకుని ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడున్నారన్నారు పాలార్ నది ఒడ్డున పడుకున్నారు ముగ్గురు లేచి వెళ్ళిపోతారు ఇప్పుడు నది దాటి పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజు స్వామివారి పాదాల మీద పడ్డాడు విష్ణువు పాదాల మీద పడి మహానుభావ పొరపాటైపోయింది వెనక్కి వచ్చేసేయండి ఊళ్ళోకి నాది తప్పు క్షమించండి లక్ష్మి మీ వెంట వచ్చేసింది కాంచీపురం అంతా వెలవెలబోతోంది వెనక్కి రండి ఆయన అన్నాడు నేనా వచ్చింది అడుగు ఆయన రమ్మంటే ఆయన వెంట వచ్చేసాను భక్తి సారుల్ని చూపించాడు భక్తిసారుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేశాడయ్యా వచ్చేయండి అని నేనా వచ్చింది కణికన్న వస్తే వచ్చాను కణికణ్ణన్ అడుగు కణికణన్ దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని అడిగాడు బ్రాహ్మణ కోపం తాటాకం అంటా ఓటి అది ఎంతసేపు ఉంటుంది కాబట్టి ఆయన వెంటనే అన్నాడు తప్పు ఒప్పుకున్నావుగా చాలే పద అని గబగవా కణికని విడిపోతున్నాడు భక్తిసారులు విష్ణువు వంక చూసి కణికన్నను ఊళ్ళో వెళ్తున్నాడు అన్నారు ఓ ఆయన కూడా అయితే పదండి నించున్నాడు చూస్తామే పట్టుకో మళ్ళీ చుట్టేసి చంకలో పెట్టుకుని వెళ్ళాడు వెళ్ళిపోయింది ముందు కనికణాన్ని వెళ్ళిపోయాడు వెనకాతల అతల భక్తిసారులు వెళ్ళారు వెనక శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు పట్టుకుని నించున్నారు నిలబడిపోయిన మూర్తి వంక చూసి ఇంకెందుకు కణికణను వచ్చేసాడుగా వేసేసుకోండి అన్నారు మళ్ళీ శేషతల్పం వేసుకుని పడుకున్నారు యథా ఉత్తకారి ఎలా గురువుగారు చెప్పారో అలా చేసిన ఈశ్వరుడు యథోక్తకారి దేవాలయం ఇప్పుడు ఈ ఈ గురువు గారు ఏం చేశారు ఇటు శిష్యుడికి లొంగిపోయారు లొంగిపోవడం అంటే శిష్యవాత్సల్యం శిష్యుడంటే అంత ప్రేమ అటు పరమేశ్వరుణ్ణి శాసించగలడు శాసించి తన వెంట తేగలడు అందుకే శిష్యుడి కోసం ఈశ్వరుణ్ణి తన వెంట పడుకుపోయి పట్టుకొచ్చేశాడు పట్టుకొచ్చేసాడు కాబట్టి యథోక్తకారి నేను శిష్యవాత్సల్యం ఉన్న గురువుకింత వశవర్తిని అని చెప్పడానికి ఇప్పటికీ కాంచీపురంలో యథోక్తకారి దేవాలయం పాలార్ నది ఒడ్డునున్న క్షేత్రం పరమ ప్రమాణములుగా నిలబడున్నాయి శైవ సాంప్రదాయంలో అరవై మూడు మంది నాయనార్లలో ఒక నాయనార్ మహానుభావుణ్ణి సోమాసిమార నాయనార్ అని పిలుస్తారు ఆయనకు ఓ కోరిక నేను యజ్ఞం చేస్తున్నప్పుడు మహేశ్వరాయ స్వాహా అని పిలిస్తే పరమశివుడు వచ్చి చేయి పట్టి హవిస్సు పుచ్చుకోవాలని ఎలా పరమశివుడు ఎందుకు వస్తాడు బాగా ఆలోచించి పరమశివుణ్ణి తేగలిగినటువంటి పరమభక్తుడు సుందరమూర్తి సుందరమూర్తి ఆయన ఇంటికి వెళ్ళాడు ఆయన ఎప్పుడు శివ దర్బార్ శివభక్తులందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు ఆయన యొక్క సమయం దొరకడం అంత తేలిక కాదు నేను యజ్ఞం చేస్తున్నప్పుడు మహేశ్వరాయ స్వాహా అని పిలిస్తే పరమశివుడు వచ్చి చేయి పట్టి హవిస్సు పుచ్చుకోవాలని ఎలా పరమశివుడు ఎందుకు వస్తాడు బాగా ఆలోచించి పరమశివుణ్ణి తేగలిగినటువంటి పరమభక్తుడు సుందరమూర్తి సుందరమూర్తి నాయనారు ఇంటికి వెళ్ళాడు ఆయన ఎప్పుడు శివ దర్బార్ శివభక్తులు కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు ఆయన యొక్క సమయం దొరకడం అంత తేలిక కాదు ఆయన ఎవరితో మాట్లాడు ఎప్పుడు శివభక్తులతో మాట్లాడుతూ ఉంటాడు ఎలా అందుకని నది ఒడ్డున పెరిగేటటువంటి ఒక రకమైనటువంటి తోటకూర లాంటి ఆకుకూర ఒకటి జ్ఞానం కోసం తింటారు కామప్రచోదనం లేకుండా ఉండడానికి ఆ ఆకుకూర రోజు నది ఒడ్డు నుంచి తీసుకెళ్లి వంటవాడికి ఇచ్చి సుందరమూర్తి నాయనారికి పెట్టమనేవాడు వంటవాడు వండి పెట్టేవాడు సుందరమూర్తి నాయనారు తింటుండేవాడు నెలలు గడిచిపోయాయి ఆయన ఎవరు తెచ్చారని అడగలేదు వంటవాడు చెప్పలేదు ఇంత తెస్తూనే ఉన్నాడు ఆయన తింటూనే ఉన్నాడు చాలా కాలం అయిపోయాక నదికి వరదలు వచ్చాయి పరమశివుడు అనుగ్రహం అలా ఉంటుంది వరదలు వస్తే ఆయన తేలేకపోయాడు పాప నది దాటి ఏదో వారం రోజులు అయిపోయిన తర్వాత నదికి వరదలు తగ్గాయి మళ్ళీ ఆ ఆకుకూర బట్టుకొచ్చి వంటవాడికి ఇచ్చాడు కొన్ని నెలల నుంచి ఆ కూర తిన్న అలవాటైన సుందరమూర్తి ఆ కూర లేదే అని అడిగాడు వంటవాడిని ఏమో ఎవరో బ్రాహ్మణుడు పట్టుకొచ్చి ఇస్తున్నాడు నాలుగు రోజుల నుంచి తేవట్లేదు అన్నాడు కొన్ని నెలల నుంచి తెచ్చాడా నే తిన్నానా నా సప్తధాతువులలో అది చేరిందా ఎందుకు తెచ్చాడో వస్తే నా దగ్గరికి పంపన్నాడు ఇప్పుడు మళ్ళీ ఆకుకూర పట్టుకొచ్చాడు ఆయన పంపించాడు సోమాసిమారు మార్ని లోపలికి వెళ్ళాడు నాయనారు ఏం కావాలన్నాడు ఎవరూ చుట్టూ లేకపోతే చెప్తాను అన్నాడు మళ్ళీ ఇదో నియమమాన అందరినీ పంపించాడు ఏం కావాలన్నాడు నేను యజ్ఞం చేస్తున్నాను శివుడు నువ్వు పిలిచితే వస్తాడు పిలిచి తీసుకురా నేను స్వాహ అని పిలిచినప్పుడు ఆయన చేపట్టాలి అగ్నిముఖంగా ఇవ్వను ఆయన చేతిలో పెడతా తినాలి ఇది నా కోరిక నువ్వు తేగలవు శివుణ్ణి అన్నాడు ఆకుకూర తిన్నందుకు సుందరమూర్తి నాయనారన్నారు అడుగుతా శివుణ్ణి ఏమంటాడో చెప్తా ఒకవేళ ఆయన రానంటే నా మీద ఒక మీరు అడిగితే రానండు అడుగు అన్నాడు తిరువారూరు క్షేత్రంలో జరిగింది వెళ్ళి అడిగాడు త్యాగరాజస్వామిని త్యాగరాజస్వామి అంటే వాగ్గేయకారులని కాదు అక్కడ ఉన్న శివుడికి త్యాగరాజస్వామిని పేరు అడిగాడు ఆయన అన్నాడు వస్తా నువ్వు అడిగదు వస్తాను ఎందుకంటే నీ మాట నీ కాదనకూడదు కానీ శివుడిగా రాను నా ఇష్టం వచ్చినట్టు వస్తా గుర్తుపట్టి పడితే తింటా నన్ను గుర్తుపట్టపోతే వెళ్ళిపోతాను నా తప్పు కాదు ఇలా చెప్పు సమాసి మారిన ఆయన అరికన్నాడు అలాగే చెప్తాను నా పూచీ అయిపోయిందిగా వస్తా అన్నావుగా నా మాట నిలబెట్టావుగా వెళ్ళి చెప్పాడు అలాగే జాగ్రత్తగా ఉంటానన్నాడు సోమాసి మారిన అయినారు యజ్ఞం చేస్తున్నాడు ఏదో పది రోజులు అయిపోయింది పదకొండో రోజు యజ్ఞం జరుగుతోంది వేద పండితులందరూ వేదం చదువుతున్నారు చదువుతుంటే పరమశివుడు చండాల రూపంలో కుక్కలు పట్టుకుని లోపలికి వచ్చాడు కుండ పట్టుకుని పక్కన పార్వతీదేవి వచ్చి చీచీ 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 అని బ్రాహ్మణులు అందరూ లేచి పారిపోయారు పరమశివుడు వచ్చాడు రా పరమశివుడు వచ్చాడు రా రండి రా రండి రా అని బ్రాహ్మణులందరినీ పిలిచాడు సోమాసి మారిన అయినా వాళ్ళు అనుమానంగా వచ్చారు హవిస్సు చేతిలో పెట్టాడు పరమశివుడికి వృషభవాహనారూఢుడై ప్రత్యక్షమై తనలో ఐక్యం చేసుకుంటూ నా రూపాన్ని నమ్మక ప్రవర్తించిన వాళ్ళు కాబట్టి వీరికి ఇక వేదము చదివే అధికారము లేకుండుగాక ఈ ఊళ్ళో బ్రాహ్మణులకని శాపం ఇచ్చాడు వాళ్ళు ఏడిచ్చారు పాదాల మీద పడి యజ్ఞం చేసినప్పుడు మంత్రం అంత్రం జరిపేటప్పుడు మాత్రం మీకు అధికారం ఇస్తున్నాను హవిస్సు ఇవ్వడానికి అప్పుడే బ్రాహ్మణ్యం ఉంటుంది అన్నాడు సుందరమూర్తి నాయన మాటకి సోమాసి మర నాయనారి దగ్గర పుచ్చుకోవాలి హవిస్సు అది ఆచార్య వైభవం అంటే అటువంటి ఆచార్యుడు శిష్యుడి కొరకు ఏమైనా చేయగలడు ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా మహాసముద్రం ఆచార్య వైభవం అంటే కాబట్టి ఆచార్యుడు ఆచార్యుడే అసలు ఈ దేశ వైభవం అంతా ఆచార్య వైభవమే ఈ దేశానికి ఇంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఆచార్యుల వలన వచ్చింది పోప్ జాన్ పాల్ టూ విదేశాల నుంచి వచ్చి భారతదేశానికి వచ్చినప్పుడు విమానంలోంచి చివరి మెట్టు మీదకి వచ్చి కాలు పెట్టకుండా విమానంలోంచి దిగిన నిచ్చెన యొక్క ఇనప కమ్మీలు పట్టుకుని వొంగి భూమిని ముద్దు పెట్టుకుని కాలు పెట్టాడు ఎందుకు ముద్దు పెట్టుకున్నారని అడిగారు భగవద్గీత పుట్టిన భూమి గంగ ప్రవహించిన భూమి మహాపురుషులు పుట్టిన భూమి దీని మీద కాలు ఎందుకు పెడతాను ముద్దు పెట్టుకు కాలు పెట్టాను మహానుభావుడు ఆ మృదంగ విద్వాన్ వారణాసి పట్టణంలో ఉండేవారు ఆయన మహమ్మదీయుడు ఆయన్ని అమెరికా ఆహ్వానం చేసింది ఏమాయన పేరు పిస్మిల్లా ఖాన్ బిస్మిల్లా ఖాన్ని ఆహ్వానం చేస్తే అడిగారు మీరు వస్తారా అమెరికా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు అమెరికా వస్తాను గంగ ఉందా అని అడిగాడు గంగ ఉందన్నాడు నాకెందుకు అమెరికా అయితే పనికి మాలితే నాకు గంగ ఉన్న కాశీ చాలన్నాడు అన్నాడు కాబట్టి మహాపురుషుల వైభవమే భారతదేశ వైభవం అటువంటి వైభవాన్ని నిలబెడుతున్నటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు అటువంటి మహాపురుషులలో ఒకరు వైఖానస సంప్రదాయం ఎంతో గొప్పది మీరు భారతాది గ్రంథములను పరిశీలన చేస్తే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వికనస మహర్షిగా వచ్చి వైఖానస సాంప్రదాయాన్ని ప్రవర్తింపచేశాడు ఆ వైఖానసులు స్తోత్రం చేస్తున్నారు విష్ణువు ప్రీతి పొందుతున్నారు అని మనకి ఎన్నో చోట్ల రామాయణ భారత భాగవతాది గ్రంథములలో కనపడుతుంది అటువంటి వైఖానస సంప్రదాయంలో దిట్ట అనేకమైనటువంటి వై వైఖానస మంత్రాలని సంకలనం చేసి శతాధిక ప్రతిష్టలు చేసి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి ఈ వయసులో కూడా శిష్యులకి అన్నం వండి పెట్టి తన దగ్గర అన్నం తింటున్నటువంటి శిష్యులకు వైఖానస పాఠాలు చెప్తున్నటువంటి మహానుభావులు లక్ష్మీ నరసింహాచార్యుల వారు వారు టేకి గ్రామంలో ఉంటారు టేకి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది అక్కడ మునులందరూ కూర్చుని యజ్ఞం చేశారు అక్కడ కొయ్య రూపంలో దారు రూపంలో సుబ్రహ్మణ్యుడు విలిచాడు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో భూదేవిని ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేసి తలుపులు వేసి అర్చకులు వెళ్ళారు తెల్లవారేటప్పటికి భూదేవి దేవాలయం బయట ఉంది తెల్లబోయి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి తలుపులు వేశారు మళ్ళీ తెల్లవారేటప్పటికి భూదేవి బయట ఉంది ఇదేమి ఆశ్చర్యమని పడుకుంటే వాళ్ళ వంశంలో వారికే కలలోకి వచ్చి చెప్పాడు నరసింహస్వామి నేను లక్ష్మీ నృసింహుణ్ణి భూసమేతుణ్ణి కాను అందుకని నా పక్కన భూదేవిని ప్రతిష్ఠించవద్దు నేనే దేవాలయం బయట వదిలిపెట్టానని చెప్పాడు అంత ప్రామాణిక దేవాలయం అక్కడ ఇప్పటికీ ఆ దారుమూర్తికించి ఛిద్రమైందని తీసి పక్కన పెట్టి సుబ్రహ్మణ్యుణ్ణి ప్రతిష్ట చేశారు ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఎందరో సంతానవతులయ్యారు ఎందరికో పెళ్ళిళ్ళయ్యాయి ఆ దేవాలయాన్ని అనువంశికంగా అర్చకత్వం చేస్తూ ఎందరో పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని అన్నం పెట్టి వైఖానస వేదమంత్రములు నేర్పినటువంటి మహానుభావుడు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాజ కాంతయ కామితార్థప్రాజిని దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్